మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శనివారం రోజు ఈ వస్తువులు అస్సలు కొనకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. వీటిని నవగ్రహాలని పిలుస్తుంటాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. అయితే శనిగ్రహం అధిపతిగా ఉన్న వారం శనివారం. మరి ఆ రోజు ఎవరైనా ఏమేమి చేయకూడదో చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. వంకాయలు నల్ల మిరియాలను శనివారం కొనకూడదు, అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట, ఆరోగ్యం బాగుండదట, సంపద పోతుందట. సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు, కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వచ్చునట, తెలుసా? దీంతో వారికి సమస్యలు పోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదు, కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు, అలాగే ఇనుప వస్తువుల్ని కూడా కొనకూడదు, కొంటే ప్రమాదాల బారిన పడతారట. పండితులు కూడా ఇదే చెప్తారు, ఇనుప వస్తువులను కొనేందుకు శనివారం మంచిది కాదని వారు చెప్తారు. మినప పప్పు శనివారం పూట కొనకూడదు, తినరాదు, కానీ వాటిని ఆ రోజున వండి పేదలకు దానం ఇవ్వవచ్చును, లేదా కాకులకు పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు, సత్ఫలితాలను ఇస్తాడు. నలుపు రంగు మీ ఫేవరెట్ కలర్ అయితే ఆ రంగు ఉన్న దుస్తులను శనివారం వేసుకోకూడదు, అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట, అంతా అశుభమే కలుగుతుందట. శని సమస్యలను సృష్టిస్తాడట. ఆవాలను శనివారం రోజున తినరాదు, అలాగే ఆవ నూనెను కూడా, ఈ రెండింటిని కూడా ఆ రోజు కొనరాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే ఆవ నూనెను శనివారం పూట శనిగ్రహంపై అభిషేకం చేస్తే శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడు. వుడ్ ఫర్నిచర్ని కూడా శనివారం రోజున కొనకండి, ఒకవేళ దానిని సంభవించినా డెలివరీ వచ్చినా తీసుకోకండి, మరుసటి రోజున తీసుకోండి. ఇలా చేస్తే శని సమస్యలను సృష్టించడు, అంతా మంచే చేస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.